హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ మహీ మధు వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మహీ మధు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మనం గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకుందాము అసలు గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ యొక్క విశిష్టత ఏంటిదో ఈ వీడియోలో చూద్దాము వేద వ్యాస మహర్షి మానవ జాతికి గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాము ఈ రోజున దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటారు అసలు గురువు శబ్దానికి అర్థం ఆచార్యుడంటే ఎవరు వ్యాసుని కథ గురు పూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాము గురువు యొక్క ప్రత్యేకత అనగా ఏమిటి ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులను పూజించడం కోసం తిది గురు గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం స్ఫూర్తిస్తుంది ఆది గురువు వ్యాసుడే ఆయన ఆదిగురువు ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాము అప్పటి వరకు మౌలికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక్క చోటుకు చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు వేదాలను గ్రంథం చేసిన వ్యాస మహర్షి గురించి ఇప్పుడు చూద్దాము భారతీయ సంస్కృతంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి గురు సంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం పుట్టింది అనగా శబ్దం పుట్టింది నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు అనగా శివ కేశవులకు భేదం లేదు ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు ఆ తరువాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది అనేక మంది మహాజ్ఞానం ఉపదేశించబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడు గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు అందుకే వేదానికి శృతి అని పేరు మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును అనగా జీవితకాలాన్ని బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచాడు ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు వేద వ్యాసుని యొక్క ఇతివృత్తం చూసినట్టయితే ఈ విధంగా ఉంది వేద వ్యాస మహర్షి మానవజాతికి గురువు అని తెలుసు కదా శ్రీవారి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు ఈయన వల్లనే గురువంశం అభివృద్ధి చెందింది తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని అంబికదాసికి విధురుని ప్రదాసి ప్రసాదించినాడు పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతం అష్టాదశ పురాణాలు వ్యాసింది వ్యాసుడే ఇంకా భాగవతాన్ని కూడా రచించాడు సో వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి రోజు పూజా విధానం కొత్త అంగవస్త్రం మీద బియ్యం పోస్తారు ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు శంకరలు అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్లి పిడికిడి చొప్పున తమ ఇళ్లలో బియ్యంలో కలుపుతారట బియ్యం కొత్త వ్రస్తం లక్ష్మి యొక్క చిహ్నం నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన బియ్యం నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం దక్షిణాదిన కుంభకోణంలో శృంగేరిలో శంకర మఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తున్నారని పండితులు చెబుతారు వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారుట వ్యాసుడు సకల కళానిధి సకల శాస్త్రవేత్త శస్త్రచికిత్సవేది మేధానిధి వైద్యవరుడు ఆత్మవిద్యానిధి వైద్య విద్యానిధి ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసిని తప్పక పూజించాలి హిందూ సాంప్రదాయాలు పాటించే భారతదేశం నేపాల్ ఇంకా బుద్ధ జైన సంప్రదాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులను స్మరిస్తూ పూజిస్తారు బహుమతులు ఇస్తారు గుడికి వెళ్ళి ప్రార్థిస్తారు దేవుళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు దేవుడిపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు చేసే మరో మార్గం ఉపవాసం ఈ ఉపవాసం ఉండటం గురువును పూజించి తాము మరింత కాలం జీవించేందుకు మార్గదర్శకత్వం తీసుకుంటారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గురు పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని మూడు రోజుల వరకు నిర్వహిస్తారు సాధారణంగా ప్రతి మనిషికి వివేకం విచక్షణ వితరణ ఈ మూడింటిని అందగించేవాడే గురువు అందులో ఈ సృష్టిలో కన్నవారి తర్వాత స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు ఏ శాస్త్రమైనా ఏ ఉపదేశమైనా ఏ పూజ అయినా ఏ జపమైనా గురువు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే మాత్రం గురువు అంటే దత్తాత్రేయుడు ఎందుకంటే ఆయనకున్న ఇరు రెండు రెండు ఉన్నాయి మరి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలో ఉండడం విశేషం కాదు అంతటి విశేషాన్ని అవతరించాడు కాబట్టే ఆయన్ని విశిష్ట గురువు అయ్యాడు లుప్తమైపోయిన సన్యాసి ధర్మాన్ని పునరుద్ధరించి మానవాలికి ముక్తికాంతరాల కందించేందుకు ఈయన శ్రీపాద వల్లభుడిగా శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించాడు ఈ కఠిన నియమ నిబంధననేవి లేకుండానే మోసశ్రీని వరించవచ్చునని నిరూపించేందుకు అవధూత స్వరూపంలో అల్కల్కోట స్వామిగా శ్రీ సిరిడి సాయిబాబాగా ఇంకెన్నో రూపాలుగా ఈయన అవతారాలు ఎత్తాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్